నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సిరి. ముందుగా ముఖ్యాంశాలు. సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్. సింగరేణి సంస్థలో క్రిస్మస్ పండుగను సెలవు దినంగా ప్రకటించాలని ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడి విన్నపం. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం మెడికల్ క్యాంపు. పెద్దపల్లి వేమునూరులో 5 లక్షల నిధులతో కూడిన సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆడపు రాజేష్, మండల అధ్యక్షుడు చిట్టబోయి రాజ్ కుమార్, సర్పంచ్ పొన్నం లతా సత్తయ్య, ఎంపీటీసీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో సింగరేణి కార్మిక క్రైస్తవ సోదరులను దృష్టిలో పెట్టుకుని క్రిస్మస్ పండుగ రోజును సింగరేణి వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని, సింగరేణి ప్రాంతానికే గుండకాయ లాంటి సింగరేణి సంస్థలో హిందువులకు దసరా, ముస్లింలకు మొహరం పండుగలకు సెలవు ప్రకటించినట్లుగా, అలాగే తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు కూడా సెలవు ప్రకటించాలని ఆర్జీవన్ జీఎంకి ఎస్ఎంఎఫ్ నాయకులు వినతి పత్రం అందించారు. అతిపెద్ద ఆదాయ మధ్య సంస్థ సింగరేణి బొగ్గుబాయి, అందులో పనిచేసే కార్మికులకు క్రిస్మస్ హాలిడే ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, సీఎండి గారికి, ఈరోజు ఆర్జీవన్ జీఎం గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణలో ముస్లింలకు మొహరం ఇచ్చినట్లు, మరి హిందువులకు దసరా ఇచ్చినట్లు, మరి క్రిస్టియన్ సోదరులకు కూడా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ, మరి క్రిస్మస్ రోజు కూడా హాలిడే ఇవ్వాలని ఈరోజు మా ఎంఎస్ఎఫ్ ప్రక్షాళన డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ, అన్ని ప్రజలు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మేము అన్ని జీఎం ఆఫీసులు ముట్టడి చేస్తామని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. గోదావరికని టీబీజీకేఎస్ ఆర్జీవన్ ఏరియా అధ్యక్షుడు ఆర్ఎల్ఈ పోచయ్య, 11A ఫిట్ సెక్రటరీ సంపత్ ఆధ్వర్యంలో హెచ్ఎంఎస్ నుండి 60 మంది కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు. వీరిని ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ టీఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈరోజు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఖమ్మన్పూర్ అంతర్గం పాలకుర్తి అమగుండం మంతిని రామగిరి మండలం నుండి దివంగులు క్యాంపుకి రావడం జరిగింది. వారి యొక్క పేర్లను నమోదు చేసుకుని వారికి పరీక్షలు నిర్వహించారు. వారి సర్టిఫికేట్స్ ఎంపీడీఓ ఆఫీస్కి వస్తాయని, ఈరోజు అక్కడికి వచ్చి తీసుకోవాలని డాక్టర్ కృష్ణ తెలియజేశారు. పెద్దపల్లి జిల్లాలో 14వ తారీఖు, 15వ తారీఖు 11 మండలాలలో దివ్యాంగులందరికీ సదరన్ క్యాంపు నిర్వహించడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఆర్డీఏ మరియు ఆరోగ్య శాఖ వారి గేమ్ ఇండెక్స్ హెల్త్ వారి సహకారం చేస్తున్నారు. నిన్న 858 అప్లికేషన్స్ వచ్చాయి. సాధ్యమైనంత వరకు ఈసారి ప్రక్రియలు ఏం చేయదలుచుకుంటే, ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు వస్తారో వాళ్ళకు వారం 15 రోజులలోనే సర్టిఫికేట్స్ అన్నీ కన్సల్ కావాలి సంతకాలు చేసేసి పంపించే ఆలోచనతో వేగవంతంగా చేయాలని ఆలోచన. జనరల్గా ఎప్పుడైనా క్యాంప్స్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ రావడం కూడా లేట్ అయ్యేది. ఈసారి ఆ ప్రక్రియ కూడా లేకుండా ఆ సర్టిఫికేట్స్ అన్ని డాక్టర్స్ సంతకాలు పెట్టించి కన్సర్న్ ఎంపీడీఓ గారి దగ్గర పంపించి అది గ్రామస్థాయికి కానీ మండల స్థాయిలో వాళ్ళు తీసుకునే విధమైన ఫెసిలిటేట్ చేస్తున్నాం.